మీడియా ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి, తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి, తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంట వార్కు వెళ్దాం. ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం. ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి, తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంట వార్పు పెడదాం. ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు, తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి, తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంట వార్పు పెడదాం. ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి. తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 1 గంట వరకు వెళ్దాం. ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం. ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి. తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో 1 అవర్కు వెళ్దాం. ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని మీడియా ద్వారా పిలుపునిస్తున్నాం. ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ అభిమానుల విజ్ఞప్తి, తెలంగాణ అభిమానులు న్యాయం కావాలని అందరూ ఒక 10,000 మంది ఈ రాత్రికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం. హైదరాబాద్ జంట నగరాల కార్పొరేటర్లు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు జిల్లాల నుంచి కూడా అందరూ కూడా బయలుదేరి వేలాదిగా ఈ రాత్రంతా కూడా సైబరాబాద్ లోనే ఉండాలి. న్యాయం జరిగేదాకా అవసరమైతే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వంటా వార్కు వెళ్దాం. ఈ రాత్రంతా కూడా న్యాయం కోసం పోరాడదాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు తరలి రావాలని మీడియా ద్వారా ప్రకటిస్తున్నాం. Go!